బోనాలొచ్చినాయి గోలు కొండ గుట్ట మీద, బోనాలొచ్చినాయి గోలు కొండ గుట్ట మీద, బోనం ఎత్తుకొని రారమ్మ కలారో ఎల్లమ్మో మైసమ్మో మాంకాలే రావమ్మో నువ్వు బోనం దేవమ్మ నువ్వు బోనం. అందరికీ నమస్తే. ఈరోజు గోల్కొండ బోనాలు ఆషాఢమాసం హైదరాబాద్ బోనాల శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు బోనాల స్పెషల్ ఎపిసోడ్ కోసం మన గోల్కొండ రావడం జరిగింది. గోల్కొండ నేనొక్కనే కాదు, నేను వచ్చిందంటే పాటలు పాడేటోళ్ళని పట్టుకొని వస్తా కదా, అదే మన విక్ష్వమ్మను కూడా పట్టుకొని వచ్చిన అమ్మ కూడా మన కోసం వెయిట్ చేస్తుంది అక్కడ. పోయి అమ్మను కలిసి మంచి మంచి పాటలు అమ్మ గోల్కొండ చూడలేదట చూపిద్దాం మరి. రైట్, నమస్కారం నానా. బాగున్నా నానా. బోనాలకు నాకు కూడా బోనాలకు పిలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నానా. నేను ఎప్పుడు కూడా చూడలేదు, చాలా కొత్తగా అనిపిస్తుంది. బాగుంది నానా. బాగుంది వచ్చిన నానా. వేసుకుంటా ఎవరో ఎరకాలి మాది వందర గోలు మరి గోలు కొండవో శ్రీ గోలు కొండ చిన్న ఏలేదే అసిన గోలు కొండవో శ్రీ గోలు కొండ పెద్దన్న ఏలేదే పెద్ద గోలు కొండవో పెద్ద గోలు కొండ నడిపన్న ఏలేదే నాగుల్లా పాడు ఓ నాగుల్లా పాడు నన్ను వరవిచ్చిందే నందల్లా పాడు ఓ నందల్లా పాడు. ముందుగాల మా విక్ష్వమ్మతో దేవుళ్ళ పాటలు అన్ని పాటలు పాడతాము. 1000 స్తంభాల పాట అని, 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పాడతా పాటలు అవన్నీ బాగా పాడుతున్నావు. నాకు మంచిగా అనిపిస్తుంది నాన్న. అసలు నువ్వు పిలిచినాక నేను రాకుండా ఉంటా నాన్న. అసలు మీరు పిలిచినాక నేను ఇంకా రాకుండా ఎట్లా ఉంటాను నేను ఇంత మంచి పండుగకు. అందుకనే వచ్చిన నాన్న. పాడతా ఏ పాట పాడమన్నా పాడతా 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 నాన్న. రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా నిన్ను రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో టుంగుటు ఇయ్యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో టుంగుటు ఇయ్యాల తెచ్చినారే రేణుకెళ్ళమ్మా. పనుమటే రాజులు రేణుకెళ్ళమ్మా పట్టు సీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. పనుమటే రాజులు రేణుకెళ్ళమ్మో పట్టు సీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో నిన్ను రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. ఉత్తడము రాజులు రేణుకెళ్ళమ్మో ముక్కు పుడకలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. ఉత్తరం రాజులు రేణుకెళ్ళమ్మో ముక్కు పుడకలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో నిన్ను రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రావు తల్లి పోలేరమ్మో మేము రాజుగారు పిలవనంపే పోలేరమ్మా. రావు తల్లి పోలేరమ్మో నిన్ను రాజుగారు పిలవనంపే పోలేరమ్మా. దక్షిణము రాజులు రేణుకెళ్ళమ్మో దండగడియాలు తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. దక్షిణము రాజులు రేణుకెళ్ళమ్మో దండగడియాలు తెచ్చినారే రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. మేము రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో నిన్ను రాజుగారు పిలవనంపే రేణుకెళ్ళమ్మా. పనుమటే రాజులు రేణుకెళ్ళమ్మో పట్టు సీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. పనుమటి రాజులు రేణుకెళ్ళమ్మో పట్టు సీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. Thank you.
గత 20 సంవత్సరాల నుంచి ఎత్తుతున్నామండి. 20 సంవత్సరాల నుంచి ఎత్తున్నాం అంటే పోయిన ఏడుకి ఏడుకి మరి ఎట్లా ఉంది మరి ఈసారి? ఏర్పాట్లు చాలా ఘనంగా అయ్యాయి, క్యూ పద్ధతిలో పాటిస్తున్నారు, చాలా సంతోషంగా అనిపిస్తున్నది. తెలంగాణ నుంచి బారు ఎత్తున శివశక్తులు జోగినీల కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఈ గోలకొండ కీలకి జనాభా కదిలి రావడం జరుగుతుంది. రేణుకెళ్ళమ్మా.
హైదరాబాద్ లమ్మ ప్రతి ఏడు దాదాపు 100 ఏళ్ల నుంచి అనుకుంటా, 100 సంవత్సరాల 100 సంవత్సరాలకు పైబడి నుంచే ఇక్కడ ఆషాఢ మాసం బోనాలు అనేది శురు అవుతుంది. చాలా బాగుంది నాన్న, నాకు తెలియదు అసలు, ఎప్పుడు కూడా తెలియదు, నేను ఎప్పుడు కూడా చూడలేదు నాన్న. మంచిగా అనిపిస్తుంది, మంచిగా కొత్తగా ఉంది, అసలు ఇట్లా చేస్తారా అనేది కూడా మనకు తెలియదు. అందుకే మరి నేను పిలిచింది, మీరు పిలిచినాక నేను అనుకుంటున్నా నాన్న రాకుంటా. మొత్తానికమ్మ పండగలు అనగానే భిక్షమ్మ ఎక్కడ ఉంది, భిక్షమ్మ పాటిన పడుతుంది, శివరాత్రి అయినా బోనాలు అయినా ఏ పండగలైనా ఈ పాటిన పడుతుంది. అవును నాన్న, మంచిగా అనిపిస్తుంది నాన్న, చాలా సంతోషంగా ఉంది నాకు. అది మీ ఫోక్ స్టార్ దయ వల్ల నన్ను ఇక్కడికి తీసుకురావడం, మీ వల్లనే నాన్న ఇదంతా జరిగింది నాకు. అదేముందమ్మా, మాదొక ప్రయత్నం, టాలెంట్, ప్రయత్నం తోటే ఇచ్చి బయటకు వెళ్ళేది మనం, లేకపోతే బయటకు వెళ్తాం నాన్న. మనకు ఉంది, గొంతు ఉంటే లాభం ఏంది, దాన్ని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. అట్లాగనే మీ ఫోక్ స్టార్ నుంచి నాకు మంచి చాలా మేలు చేశారు. మీరు పాడించిన ఒక సాంగ్ తోటైనా కూడా నేను మంచిగా లెగరా సాంబయ్య, అది కొన్ని సినిమాలలో కూడా అవకాశాలు వచ్చినాయి నాకు, పాడినా నేను పాడిందట. హైదరాబాద్ బోనాలు అనగానే నేను చెప్పడం ఆలస్యం, అంతే అమ్మ దన్నదన్న వచ్చింది బోనాల పండుగ అని చెప్పి బోనాలకు వచ్చి బోనంతోనే డాన్స్ చేసింది. చూడ్రి ఎంత అద్భుతంగా పాటలు పాడిందో, ఎంత అద్భుతంగా బోనం యొక్క గొప్పతనం, బోనం యొక్క అసలు అన్ని విధాలుగా అంత బాగా చెప్పింది అమ్మ. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంత మంది అన్నలు ఉన్నారు కదా, మరి ఆ అన్నల ముందు ఒక పాట పాడతావా? పాడుతున్నా. రెడీనా? రెడీ. అన్న అందరు సపోర్ట్ చేయాలి, మరి పాట పాడుతుందమ్మ. మావీరము మావీరము మావీరాలెల్లమ్మ, మావీరము కొండల్లో మావీరాలెల్లమ్మ, మావీరము మావీరము మావీరాలెల్లమ్మ, మావీరము కొండల్లో మావీరాలెల్లమ్మ, ఒక్కే సేడప్పుల్లో మావీరాలెల్లమ్మ, ఒక్క శివ సత్తుల్లే మావీరాలెల్లమ్మ, రెండే సేడప్పుల్లో మావీరాలెల్లమ్మ, రెండో శివ సత్తుల్లే మావీరాలెల్లమ్మ, రెండే సేడప్పుల్లో మావీరాలెల్లమ్మ, రెండో శివ సత్తుల్లే మావీరాలెల్లమ్మ, రెండే సీడప్పుల్లే పాట పాడం అనగానే పాట మాట అంత అద్భుతంగా వాడినావు కదా. ఊర్లలో మరి బోనాలు చేస్తుంటారు, బోనాలు చేస్తున్నప్పుడు మరి నీకు ఎట్లా, మీ ఊర్లో ఎట్లా చేస్తారు? మా ఊర్లో ఇట్లా చేయరు నానా, ఇంత గమ్మత్గా ఇంత గ్రాండ్ గా ఉండదు కదా, చేస్తారు చిన్న చిన్న కుండలలో పెట్టుకుని పోతారు, అట్లా ఎవరి సకినాలు పెట్టుకొని వస్తారు, ఆషాఢ మాసం చేయరు, శ్రావణ మాసాలు చేస్తారు. ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసంలో నెల రోజులు పైపడి జరుగుతాయి. అసలు ఆషాఢ మాసం జరగడం అనేది ఇది మాకు కొత్తగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఈ రోజు ఇక్కడికి రావడం నీకు ఏమనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది నాన్న, అసలు చాలా చాలా సంతోషం. అనుకున్నావా? అనుకోలే నాన్న, జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. అయితే అంతే, దాన్ని కూడా నీతో రావడం కూడా మన ఛానల్ మేము అసలు సూపర్ ఉంది, మాకు మంచిగా అనిపిస్తుంది నాన్న, నాకు కూడా అట్లనే. ఇక్కడ బోనాలు కూడా చేస్తుంటారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు ఎన్నేళ్ల నుంచి చేస్తారో కనుక్కుందాం. కనుక్కుందాం నాన్న. నమస్తే. మొత్తానికి అయితే బోనాలు చూడగానే మీ దగ్గరికి రావాలనిపించింది, అంటే ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? 5 ఇయర్స్ నుంచి. అంటే ప్రతిసారి ఫస్ట్ ఆషాఢ మాసం ఫస్ట్ వీకే మీరు పెట్టుకుంటారు బోనం? ఫస్ట్ ఏం కాదు, ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక రోజు వారం కుదుర్చుకొని వచ్చి అమ్మవారికి బోనం ఎక్కించారు. ఎందుకక్క మరి 5 ఏళ్ల నుంచి తీసుకొని వస్తున్నారు కదా బోనం? ప్రతి సంవత్సరం చేయొచ్చు అని అమ్మ కోరుకుంటుంది, మా దగ్గర నుండి బోనం రావాలని. మరి మంచిగా అనిపిస్తుందా మరి బోనం చేస్తే? చాలా అందంగా మంచిగా ఉంటుంది. మాకు ఒక పండగ మాదిరిగా అనిపించే.
అందుకే మీ దగ్గరకు వచ్చినాం. నిజంగానే ఇప్పుడు ఈ బోనాలు ఇట్లా చేస్తున్నారు కదక్క, అంటే అమ్మవారికి ఎలాంటి ప్రసాదం పెడతారు అందులో? చాలా బాగుంది అమ్మవారు మీరు పూజించే విధానం కానీ, మీరు పూజించడం, వ్యాపారీల అమ్మవారికి పెట్టడం, ఆ కాంతి నిజంగా బాగుంది. అమ్మా నాన్న, ఇగో మీరు ఇంతమంది ఉన్నారు అక్క, మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీరు అందరూ దేవుని కాడికి వస్తున్నారు. మరి మనం వీళ్ళని హుషారు దేవుని అంటే ఒక పాట పాడాలి కదా, మరి పాడు. అమ్మల కన్నా అమ్మవు నీవేళ్ళమ్మో, మా తల్లి ఎల్లమ్మా. అమ్మల కన్నా అమ్మ నీవే ఎల్లమ్మో, మా తల్లి ఎల్లమ్మా. గోలుకొండలా వెలసినవమ్మా, బల గొప్పను దేవత నీవే. గోలుకొండలా వెలసినవమ్మా, బల గొప్ప దేవతవే అమ్మా. గోలుకొండలా వెలసినవమ్మా, బల గొప్ప దేవతము నీవే. గోలుకొండలా వెలసినవమ్మా, బల గొప్ప దేవతవమ్మా. రూపము చూసిన పాపము కలుగును మాయమ్మా, మౌరాల ఎల్లమ్మా. రూపము చూసిన పాపము కలుగుని మాయమ్మా, మౌరాల ఎల్లమ్మా. తెల్ల చీరను కట్టినవమ్మా, మల్లెలోడిను పోసినవమ్మా. తెల్ల చీరను కట్టినవమ్మా, మల్లెలోడ పోసినవే అమ్మా. తెల్ల చీరలు కట్టినవమ్మా, మల్లెలోడిను పోసినవమ్మా. తెల్ల చీరలు కట్టినవమ్మా, మల్లెలోడిను పోసినవమ్మా. దండా వేసి దండం పెడుదు ఎల్లమ్మా, మౌరాల ఎల్లమ్మా. దండా వేసి దండం పెడుదు ఎల్లమ్మా, మౌరాల ఎల్లమ్మా. బోధము దిస్తే సంతత విడుదు ఎల్లమ్మా, మా తల్లి ఎల్లమ్మా. బోధము దిస్తే సంతత చూస్తు మాయమ్మా, మౌరాల ఎల్లమ్మా. అమ్మల కన్నా అమ్మవు నీవే ఎల్లమ్మా, గోల్కొండ ఎల్లమ్మా. అమ్మల కన్నా అమ్మవి నీవే మాయమ్మా, గోల్కొండ ఎల్లమ్మా. గోల్కొండల వెలసినవమ్మా ఎల్లమ్మా, బాగా నాకు చాలా మంచిగా చూస్తుంది నాన్న. అసలు ఆ బోనాలు చూస్తుంటే ఆ సౌండ్ సప్పుడు ఎంత అందంగా ఉందో నాన్న. అసలు అసలు ఆకలి పోయిందో, ఆకలి లేదు అసలు. మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం ఉన్నాం చెప్పాలి. అమ్మవారే ఉంచింది, అమ్మవారే ఉంచింది. ఏం తినకుండా మంచిగుంది నాన్న, మంచిగా బోనాలు అయినా సరే కూడా. అవును, అసలు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి ముసకాలేకున్నా కూడా వస్తురు, మంచిగా పాటలు పాడించుకుంటున్నారు మన తోటి. బోనాలు, బోనాల డాన్సులు. అవునా, అసలు మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు పైకి ఎక్కుతున్నా? మంచిగా అనిపిస్తుంది అసలు.
ఎటు అలిపిలడు పోయిందో ఏదడు పోయిందో కానీ ఎక్క బుద్ధి అయితేనే ఉంది, ఆగుతలేదు పానం, కాలు ఆగుతలేదు. ఇంత పెద్దగా ఉన్నది కదా, నేను ఎక్కలేస్తానా ఎక్కలేనా అన్న, నేను అన్న మొత్తానికి అయితే మరి అమ్మ దయ్యం ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, వెళ్తాననే ఎక్కుతున్నా అందుకనే. మొత్తానికైతే గోల్కొండకు మధ్యలోనే ఉన్నాం, అలిసిపోయి సొలిసిపోయి కూర్చున్నాం, మొత్తం డ్యాన్సులు వేసినాం, బోనాల పండగ అటు ఇటు మొత్తం చేసేసరికి అమ్మ అలిసిపోయినాం కదా. కొద్దిసేపు అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తాం. మరి రేణుకా వెళ్ళి అమ్మవారు కదా, మరి అమ్మవారి మీద ఒక పాట పాడవను, నువ్వు పాడు నేను వంద పాడతా. నా పేరే ఎల్లమ్మా, నాది మా ఊరాలమ్మో, జోడు గంపల్లా నేను జోలా జోలంటీ, జోడు గంపల్లా నన్నే జోలా జోలంటీ, జోడు గంపల్లా నన్నే జోలా జోలంటీ, ఆరు గంపల్లా నేను ఆడినదాన్నమ్మో, ఆడు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మా, కలియుగమల్లోనా కన్యా దేవతను నేనే, కలియుగమందునా కన్యా దేవతనే నేనే, అయ్యా కలియుగమల్లోనా కన్యని మాతను నేనంటే, కలియుగమందునా కన్యా మాతను నేనంటే, అందరి ముందాల అమ్మవారును నేలేలే, వ్యాపారిల్లాలే నీకు నిలువు సీరాలే, వ్యాపారంటే నాకు ఇంపుగాయనే. నా పేరే ఎల్లమ్మా, నాది మా వీరాలమ్మో, పేరే ఎల్లమ్మా నేను జోగురాలమ్మో, జోడు గంపల్లా నేను జోలా జోలంటీ, జోడు గంపల్లా నన్నే జోలా జోలంటీ. మా తల్లి ఎల్లమ్మా చీరే కట్టంగా, మా తల్లి ఎల్లమ్మకు సీరలు గట్టంగా, చీర మీద నాడింది నాగు, మా తల్లి ఎల్లమ్మ బొట్టే పెట్టంగా, మా తల్లి ఎల్లమ్మకు బొట్టే పెట్టంగా, పొట్టు మీద నాడింది బొట్టు మీద ఆడింది నాగు, బొట్టంచు మీద ఆడింది నాగు, బొట్టు మీద ఆడింది నాగు, బొట్టంచు మీద ఆడింది నాగు, బొట్టు మీద ఆడింది నాగు, బొట్టంచు మీద ఆడింది నాగు. మా తల్లి ఎల్లమ్మ బొట్టే పెట్టంగా, మా తల్లి ఎల్లమ్మకు బొట్టే పెట్టంగా, బొట్టునే బోధించా బోనం వందంగా, బొట్టు అమ్మా ఇదమ్మా. ఇప్పుడు మంగిలెక్కతోటి నువ్వు ఒక పాట పాడినావు, రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ, అమ్మ పాడుతుంది అందరు చిందేయాలి, సరేనా? రైట్ పాడు. రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ, ఏయ్ రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మో, నువ్వు రాజుగారు బిలవనం పేరేణుకెళ్ళమ్మ, రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ, రాజుగారు బిలవనం పేరేణుకెళ్ళమ్మ, రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారు బిలవనం పేరేణుకెళ్ళమ్మ, ఏయ్ రావు తల్లి రేణుకెళ్ళమ్మో, నిన్ను రాజుగారు బిలవనం పేరేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో, టుంగుటు యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో, టుంగుటు యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మో, నిన్ను రాజుగారు బిలవనం పేరేణుకెళ్ళమ్మ, దక్షిణము రాజులు రేణుకెళ్ళమ్మో, దక్షిణము రాజులు రేణుకెళ్ళమ్మో, దండ గడియాలు తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, పనుమతి రాజుల రేణుకెళ్ళమ్మ, పడమటి రాజులు రేణుకెళ్ళమ్మో, పట్టు సీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ, రాజుగారు బిలవనం రేణుకెళ్ళమ్మ, రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారు బిలవనం రేణుకెళ్ళమ్మ, ఏయ్ రావు తల్లి రేణుకెళ్ళమ్మో, నిన్ను రాజుగారు బిలవనం రేణుకెళ్ళమ్మ, రాజుల రేణుకెళ్ళమ్మో, ముక్కు పుడకలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, ఉత్తరం రాజులు రేణుకెళ్ళమ్మో, ముక్కు పుడకలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. కాదు నాన్న, ఇందాక నుంచి ఒకటే నన్నే పాడు అంటున్నావు, నువ్వు ఒక సాంగ్ పాడు ఇప్పుడు. ఎల్లు ఎల్లు రిమాత మావిరాలెల్లో మా జోగురాలెల్లో, ఎల్లు ఎల్లు రిమాత మావిరాలెల్లో మా జోగురాలెల్లో, ఎల్లు ఎల్లు రిమాత మావిరాలెల్లు మా అమ్మ రాహవెల్లో, ఎల్లు ఎల్లు రిమాత మావిరాలెల్లో మా అమ్మ రాయెల్లో, ఎల్ల
సీర జాలి కొంగు మావిరాలెల్లు మా అమ్మ రావెల్లు తెల్ల సీర జాలి కొంగు మావిరాలెల్లు మా అమ్మ రాయెల్లు యాపరిల్ల సుక్కబొట్టు మావిరాలెల్లు మా అమ్మ రావెల్లు యాపరిల్ల సుక్కబొట్టు మావిరాలెల్లు మా అమ్మ రాయెల్లు పుట్టలోన పుట్టినావు మావిరాలెల్లు పుట్టలోన పుట్టినావు మావిరాలెల్లు పుడవినంత ఏలినావు మావిరాలెల్లు పుడవినంత ఏలినావు మావిరాలెల్లు ఎల్లు ఎల్లూరి మాత మావిరా అమ్మ మొత్తానికైతే బోనాల పండగ వచ్చి బోనాల తోటి డ్యాన్స్ చేపించారు వీళ్ళతో చూడలేదు మనకాయ కూడా నడిస్తే కానీ శ్రావణ మాసాలు చేస్తారు శ్రావణ మాసాలు చేస్తారు ఎంత గమ్మత్ ఎందుకు నానా అసలు చాలా ఎంత బాగుందో చెప్పాలంటే అమ్మకి అన్ని టాలెంట్ ఉన్నాయి నన్ను ఇచ్చిన దేవుడేవో నాకు జింపినాడు సిడికేతేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేందే. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి ఎప్పుడు ఏదైనా ప్రాణం అందిరు కాబట్టి ఆకలి అవుతాను అడికెళ్ళి బావాలు బయలు సోజాలు నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.